Welcome back to Big Banner. భారత్లో పెను విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న నరరూప రాక్షసులు ఎందరో పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడి ప్రభుత్వాలే వారికి రక్షణ కల్పిస్తున్నాయి. వారిని అప్పగించాలని భారత ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా అక్కడి పాలకులు లెక్క చెయ్యరు. కుంటి సాకులు చెబుతారు, మన సరిహద్దుల్లో చెలరేగిపోతూ మనమీదే నిందలు వేయడం పాకిస్తాన్కే చెల్లిపోతోంది. దావుద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్, ఇలా ఎందరో కరుడుగట్టిన ఉగ్రవాదులకు అడ్డా పాకిస్తాన్. ఈ నరరూప రాక్షసులంతా పాకిస్తాన్ నుంచే తమ కార్యకలాపాలను నడిపిస్తూ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించాలని ప్రయత్నిస్తున్నారు. కసబ్, లక్వీ, ఇలాంటి నరరూప రాక్షసులెందరికో పుట్టిల్లు కూడా పాకిస్తానే. పాకిస్తాన్ శిక్షణ పొంది భారత్లో పెను విధ్వంసాలు సృష్టించడమే వీరి లక్ష్యం. భారత్తో సహా అమెరికా, మరికొన్ని దేశాలు కూడా దావూద్ మీద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముద్ర వేశాయి. '1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటన వెనుక సూత్రధారి దావూద్ ఇబ్రహీమే. ఆ విషయం పక్క ఆధారాలతో భారత్ నిరూపించింది. భారత్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్న దావూద్ను ఇండియా రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అతడిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారత్లో జరిగే విధ్వంసాల వెనుక దావూద్ హస్తం ఉండి తీరుతుంది. భారత్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కూడా దావూద్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడు. దేశంలో నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చి ఆర్థిక అస్థిరతను సృష్టించేందుకు దావూద్ గత 10 ఏళ్ల నుంచి కుట్రలు పన్నుతున్నాడు. భారత సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది కూడా దావూద్ ఇబ్రహీమే. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు కూడా భారత్ దగ్గర ఉన్నాయి. దావూద్ పాకిస్తాన్లో కరాచీలోనే ఉన్నాడు. క్లిప్టన్ రోడ్డులోని అత్యంత సురక్షితమైన మిలిటరీ క్వార్టర్స్లో అతడికి ఇల్లు కేటాయించింది పాకిస్తాన్ ప్రభుత్వం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. లాడిన్ను అమెరికా మట్టుబెట్టిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఎలర్ట్ అయిపోయింది. అప్పటి వరకు రావల్పిండిలోని ఆర్మీ క్యాంపులో ఉన్న దావూద్ను కరాచీకి తరలించేసింది. పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. భారత్కి చెందిన కొన్ని మీడియా సంస్థలు దావూద్ భార్యతో ఫోన్లో మాట్లాడాయి. అతడు పాకిస్తాన్లోని కరాచీలోనే ఉన్నట్టు నిర్ధారించుకున్నాయి. దావూద్ ఇంటి అడ్రస్తో సహా పూర్తి వివరాలు భారత్ ప్రభుత్వం పాకిస్తాన్కి అందించింది. అతడిని తమకు అప్పగించాలని కోరింది. పాకిస్తాన్ సమాధానం ఒకటే, దావూద్ తమ దేశంలో లేడు. లాడిన్ విషయంలో ఆడిన దొంగ నాటకాలన్నీ పాకిస్తాన్ దావూద్ విషయంలోనూ రిపీట్ చేస్తోంది. ఇతడి పేరు హఫీజ్ సయ్యద్, ఒకప్పటి లస్కరే తోయబా వ్యవస్థాపకుడు. రకరకాల పేర్లు మార్చి ఆ ఉగ్రవాద సంస్థను ఇంకా నడుపుతూనే ఉన్నాడు. భారతదేశం మొత్తాన్ని కుదిపేసిన ముంబై తాజ్ హోటల్ పేలుళ్ల సూత్రధారి ఇతడే. పచ్చి నెత్తురు తాగే ఈ కిరాతకుడు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అక్కడి ప్రభుత్వాలు ఈ నరరూప రాక్షసుడికి అండగా నిలుస్తున్నాయి. ఇటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎంతో మందికి అడ్డాగా మారిపోయింది పాకిస్తాన్. ఆ గడ్డ మీద నుంచే ఉగ్రవాదాలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ నీచ బుద్ధి స్పష్టంగా బయటపడిపోయింది. ఇకనైనా అమెరికా తదితర అగ్రరాజ్యాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచాలి.
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న ఆ దేశాన్ని ఒంటరిని చేయాలి. సరిహద్దుల్లో కాల్పులకు దిగుతూ అంతర్జాతీయ వేదికలపై భారత్ తమకు అన్యాయం చేస్తుందంటూ మొసలి కన్నీళ్లు కార్చడం పాకిస్తాన్కు అలవాటుగా మారిపోయింది. పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవన్న హెచ్చరికలు పంపాలి. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.